హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామంది ధనాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా కానీ చేస్తే మరి లక్ష్మీదేవి కోపం వస్తుందట. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ గంటను మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక టాపిక్లో వస్తే, శ్రీలక్ష్మిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అయితే ద్రవ్యాన్ని అంటే డబ్బును విచ్చలవిడిగా వ్యయం చేస్తే శ్రీ మహాలక్ష్మికి నచ్చదని, కోపం వస్తుందని అంటున్నారు. లక్ష్మీ దేవిని పూజిస్తే సుఖశాంతులు లభిస్తాయి. పెద్దగా వ్రతాలు, కఠిన దీక్షలు చేయకపోయా మనసులో ధ్యానిస్తే అమ్మవారు కరుణిస్తారని మరి ఆధ్యాత్మిక నిపుణులు సెలవిస్తున్నారు. అయితే అమ్మవారిని పూజిస్తూ ఇక ధనం వస్తుందిలే అని నిర్లక్ష్యంగా డబ్బును ఖర్చు చేస్తే మాత్రం అమ్మవారికి కోపం వస్తుంది. అందువల్ల ధనలక్ష్మిని ప్రేమించాలని, ధనాన్ని వృధా చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఎవరైతే డబ్బును ప్రేమిస్తూ నిజాయితీకి వ్యవహరిస్తూ అమ్మవారిని పూజిస్తారో వారిని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. అలాగే లక్ష్మీ కుబేర పూజతో ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవచ్చు. పురాణాల ప్రకారం ఈ ఆర్థిక సమస్యలకు ఓ పరిష్కారం ఉంది. అదే కుబేర ధనమంత్రం. ఎవరికైనా ఆర్థిక సమస్యలు వచ్చినా కుబేర మంత్రాన్ని జపించమని చెప్తున్నారు. కుబేరుడు అంటే సంపదకు దేవుడు. మీరు కుబేర స్వామిపై నమ్మకంతో మంత్రాన్ని జపిస్తూ ఉంటే మీ ఆర్థిక సమస్యలు తగ్గిపోతూ చివరకు పూర్తిగా పోతాయి. ఈ మంత్రం జపించేటప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. ఓవైపు మంత్రాన్ని జపిస్తూ మరోవైపు పరమేశ్వరుడికి పూజలు చేయాలని పండితులు అంటున్నారు. మరి దీని ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని అంటున్నారు. తప్పకుండా ప్రయత్నించండి. మరి మంత్రం కుబేర ధనమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః అనే ఈ చిన్న మంత్రాన్ని జపిస్తూ ఉంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా కుబేర గాయత్రిని 21 రోజుల పాటు పఠించడం ద్వారా అష్టావసరాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కాబట్టి 21 రోజు ఈ కుబేర ధనమంత్రాన్ని పఠించండి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః అనే ఈ చిన్న మంత్రాన్ని జపించండి. సో ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.